from phase 2, the winning teams will be selected for phase 3 competition, the finals that will be held in Delhi from 8th of July to the 25th of July in Delhi. The winning team, the final prize for the number one team will be 5 lakh rupees. The runners-up will get 3 lakh rupees and the team coming third will get 2 lakh rupees. We will be holding this tournament from the 1st of May to the 10th of May in the state of Andhra Pradesh, in the city of Visakhapatnam. The tournament will be inaugurated by our Honorable Union Minister for Civil Aviation, Sri Ashok Gajapati Raju Garuji. And the conclusion of the ceremony of this football tournament will be on the 10th of May. And the chief guest will be our Honorable Human Resource Development Minister, Sri Ganta Srinivas Rao Ji Garu. ప్రాజెక్ట్ లా ఉంది అండ్ నాట్ ఓన్లీ ఫుట్బాల్ అన్ని స్పోర్ట్స్ లో కూడా మన ప్రధానమంత్రి గారు చాలా ఇంట్రెస్ట్ చూపించి స్పోర్ట్స్ ని ప్రమోట్ చేసి 2020, 2024, 2028 ఒలింపిక్స్ లో కూడా మంచి మెడల్ తేవాలి మన ఇండియాలో ఎంతమంది యూత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు కానీ మనం మెడల్స్ లో మాత్రం వెనుకబడుతున్నాం అందుకోసం అని చెప్పి మన ప్రధానమంత్రి గారు కానీ మిగతా ఆర్గనైజేషన్స్ అందరూ ముందుకు వస్తున్నారు స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి స్పోర్ట్స్ అన్నది ఓన్లీ ఒక మెడల్ తీసుకోవటం లేకపోతే ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ చేయటం స్టేట్ చేయటం అనే కాదు నా దృష్టిలో స్పోర్ట్స్ అంటే ఒక కంప్లీట్ పర్సన్ తయారు చేయటం ఇప్పుడు నార్మల్గా మనం చూస్తుంటే గ్రౌండ్స్ చాలా మిస్ అవుతున్నాయి స్కూల్స్లో కూడా స్పోర్ట్స్ పీరియడ్ చాలా తక్కువగా ఉంది దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి అంటే పిల్లల్లో డిసిజన్ తీసుకోవటం కానీ మెంటల్ టఫ్నెస్ కానీ డిసిప్లిన్ కానీ ఫుట్బాల్ అనేది బేసిక్గా బాగా చాలా రిచ్ పీపుల్ గేమ్ కాదంటే ఎక్కడో మనం ఒక క్లబ్లోనో లేదంటే ఒక స్టేడియంలోనో లేదంటే మనం బోల్డ్ అంత ఎక్విప్మెంట్ కొనుక్కొని ఆడాల్సిన గేమ్ కాదు ఒక బాల్ ఉంటే సరిపోతుంది అండ్ అలాంటి ఒక గేమ్ అంటే ఎవరైనా ఎక్కడైనా మన ఇంటి దగ్గరలో కానీ ఇంటి వెనకాల కానీ ఉన్న చిన్న గ్రౌండ్లో కూడా ఒక బాల్ ఉంటే గేమ్ ఆడుకోవచ్చు అలాంటి ఫుట్బాల్ గేమ్ ఎందుకో ఇండియాలో పాపులర్ కాదు ఇప్పటి వరకు మనం ఎప్పుడు క్రికెటే చూస్తూ ఉంటాం అండ్ క్రికెట్కే ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చాం అండ్ ఇప్పుడు వేరే వేరే గేమ్స్ కూడా ఇంపార్టెన్స్ పెరుగుతుంది హాకీ అండ్ బ్యాడ్మింటన్ ఇలాంటి డిఫరెంట్ గేమ్స్ పెరుగుతుంది అండ్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే కనుక ఫుట్బాల్ చాలా చాలా ఇంపార్టెన్స్ ఉన్న ఒక గేమ్ అది యూనో గ్లోబల్ మ్యాప్లో ఇండియా స్పోర్ట్స్ విషయంలో టాప్లో ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ఈ ఈవెంట్ నెక్స్ట్ మంత్ జరగబోతుంది అండ్ ఈవెంట్ పెద్ద సక్సెస్ జరగాలి